ఓకేనా? ఈరోజు కావల్లో కరోనా తాండవం విజృంభించడం, ఎక్కువ మరణాలు సంభవించడం, ఈ మరణాలు కావల్లోనే ప్రధానంగా ఎక్కువగా జరుగుతూ ఉన్నట్టుగా ప్రజల నుంచి కానీ జనాల్లో కానీ ఒక అభిప్రాయం ఉంది. కావలి కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఆక్సిజన్ బెడ్లు మామూలు బెడ్లు చూపిస్తున్నారు. మామూలు బెడ్లు అంటే టిట్కోలో ఖాళీలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ కూడా ఖాళీలు ఉన్నాయి. మెయిన్గా ప్రధానంగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడే ఇక్కడ చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వాళ్ళు హాస్పిటల్కి రావడం, ఇక్కడ ఆక్సిజన్ బెడ్లు లేకపోవడం, దానివల్ల ఆ కారణాన్ని గుర్తించాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఖచ్చితంగా ఉంది. ఇది ఒక చిన్న సంఘటన, జరిగిన సంఘటనలు కూడా ఇప్పుడు మేము ప్రధానంగా ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. అయా మేము హాస్పిటల్కి వచ్చున్నాం, ఇది పరిస్థితి పరిస్థితి అన్నప్పుడు, ఇక్కడ పరిస్థితులు కనుక్కున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. నిన్న రాత్రి ఒకటి రెండు సంఘటనలు జరిగింది. జరిగిన దాంట్లో ఫోన్ చేయడం జరిగింది. వాడు ఫోన్ చేసినప్పుడు మాకు ఆక్సిజన్ లెవెల్ ఆక్సిమీటర్లో చూసుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయింది. పడిపోయినప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి దాడుగా ఉంది. మేము బెడ్ అడిగితే బెడ్ మాట్లాడి అడిగేదానికి సమాధానం ఆన్సర్ ఇచ్చేవాడు కూడా లేదని చెప్పి మాట్లాడటం. మేము కూడా కొంతమంది ఫోన్ చేయడం జరిగింది. తర్వాత మన డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి నేను చెప్పిన, ప్రభాకర్ నాయుడు గారు ఇమీడియట్గా నైట్ 11 టైంలో ఆయన వాళ్ళని చూసి ఒక సిటీ స్కాన్ తీయించి ఖచ్చితంగా ఆక్సిజన్ అవసరం, మీరు ఇమీడియట్గా ఆక్సిజన్ బెడ్ జాయిన్ అవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రభుత్వ హాస్పిటల్లో కానీ బయట హాస్పిటల్లో కానీ ఉన్న వారికి ఫుల్గా ఉండటం, ఆడ బెడ్లు లేవని చెప్పడం, ఇమీడియట్గా కందుకూరికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కందుకూరులో ఉన్నారు. అలాంటి సంఘటనలు అలాంటివి జరిగినప్పుడు విశదీకరించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సీనియర్ ఒక సిటిజన్ సీనియర్ ఇందులో మేము విద్యార్థి దశ నుంచి కావలి పట్టణంలో కావలి టౌన్లో ఉన్నోళ్ళం కాబట్టి ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సమస్య మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. సమస్య ఈరోజు 10 మందిలో ఉండే విషయాన్ని తెలియజేసినప్పుడు దాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని ఈరోజు మనం ప్రధానంగా మేము చెప్పేది మొన్న చెప్పడం కూడా జరిగింది. 2-3 విషయాలు. ఆక్సిజన్ బెడ్లు పెంచండి, ఆక్సిజన్ బెడ్లు పెంచండి, ఆక్సిజన్ బెడ్లు పెంచండి. పేదవాడికి అది ఏదన్నా జరిగితే పేదవాడిని ఆదుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ కింద సగం బెడ్లు, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి సగం బెడ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాడికి ప్రభుత్వ జీవో ప్రకారం కూడా. కానీ ఎక్కడ ఇక్కడ జరగట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. వాటిని పరిశీలన చేయండి. ఇంకా ముందు ముందు ఇంకా పెరిగే ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న మీరు చెప్పే బెడ్లు కూడా 70 బెడ్లు దాకా కావాలో ఉన్నాయని తెలియజేస్తాం అన్నమాట. కానీ ఆచరణలో చూస్తే కొన్ని తగ్గుండొచ్చు, దగ్గర దగ్గర ఉండొచ్చు. పెంచండి. మేము ఈ కావలి సెంటర్కి ఇంచుమించుగా 200 ఆక్సిజన్ బెడ్లు అవసరం అనేది తెలియజేస్తాము. ఎందుకంటే 200 ఆక్సిజన్ బెడ్లు లేని ఈ కావలి ఇటు ఉదయగిరి నియోజకవర్గం నుంచి కందుకూరు నియోజకవర్గం పార్ట్ ఆఫ్ చూసుకున్న కావలి పెద్ద పట్టణంగా ఉంది. ప్లస్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా 2 నియోజకవర్గాలతో కనెక్షన్ అయి ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ 200 దగ్గర దగ్గరగా ఆక్సిజన్ బెడ్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఒక వారంలో అది చేసుకోగలగాలి. ఇమీడియట్గా చేయటం అది కరెక్ట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూపిస్తున్నారు మాకు 70 దాకా ఆక్సిజన్ బెడ్లు మనకి బెడ్లు ఉన్నాయి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్. దాంట్లో ఒక 20-25 మందికి ఏమో అరేంజ్ చేసి ఉన్నారు. మరో 40-60 బెడ్లు కూడా ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి టెంపరీ ఏర్పాట్లు చేయటం ఏదో చేయాలి కదా అని చెప్పి నేను అడుగుతాను. ఇది సూచనగా తీసుకొని సలహాగా తీసుకొని అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన వీటిని చేస్తే బాగుంటుంది. అదే మరణాలు కళ్ళారా కంటికి కట్టినట్టు కనపడుతున్నాయి. రోజు ఒక 10 మరణాలు కావల్లో జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్దోళ్ళు మంచోళ్ళు వాళ్ళంతా చనిపోతూ ఉన్నారు. మొన్న అమరావతి సునీత గారు చనిపోయారు. ఆ రోజు ఫోన్లో చేశాము, కొంత బయట ఫోన్లు చేసినప్పుడు సరే ఇమీడియట్గా ఇక్కడే ఆక్సిజన్ బెడ్ వాళ్ళకి కానీ ఏర్పాటు చేసుకుంటే ఆమె బతుకుండేది కదా.
ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. నీకు ఆక్సిడెంట్ లేక చనిపోతున్నారు అనేది ప్రధాన వాదన. దీంట్లో దీన్ని రెక్టిఫై చేసుకుని మన ఆర్డీఓ గారికి అదేవిధంగా నోడల్ అధికారులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వీటిని త్వరితగతిన మీరు ఇంత ప్రాతిపదికన ఇవి 200 ఆక్సిడెంట్ బెడ్లు ఒక ఈ సెంటర్లో ఉండేటట్టుగా చేసుకొని అదేవిధంగా అక్కడ కూడా కిట్కో కేంద్రం ఉంది. అక్కడ కిట్కో దాంట్లో పేషెంట్లు పెట్టున్నారు, బెడ్లు అయితే ఖాళీ ఉన్నాయి, బెడ్లు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు, ఫుడ్ బాగానే ఉందని చెప్తున్నారు. కానీ ఇమీడియట్గా ఏదన్నా రాత్రుల్లో ఒక అవసరం వచ్చినప్పుడు ఇప్పుడే చూస్తా ఉన్నాం ఫేస్బుక్లో, వాట్సాప్లో, గ్రూప్లో ఇమీడియట్గా ఒక అతనికి ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ పడిపోయిందని చెప్పి చూడటం జరిగింది. అక్కడ ఒక 10 బెడ్లన్నా ఆక్సిజన్ బెడ్లు మిడ్ నైట్ ఏదో సడన్గా జరగలేని పరిస్థితుల్లో జరిగితే ఒక 10 ఆక్సిజన్ బెడ్లు టిట్కోలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది.